చలికాలం అయినా కూడా ఈ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ ఉంటే ఆ ఫీలే వేరు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఎంత చల్లగా అనిపించినా కూడా ఆ ఫ్రెష్నెస్ ఫీల్ వస్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బా వేరే లెవెల్లో ఉంటుంది అంతే. కానీ ఎక్కువసేపు స్నానం చేసినా కూడా మనమైతే గడ్డ కట్టుకుపోతామేమో, అంత చల్లగా ఉన్నాయి నీరైతే. ప్రస్తుతానికి ఎండ ఉంది కాబట్టి పర్వాలేదు, కానీ ఎండ గనక లేకపోయినట్లయితే వామ్మో అస్సలు తట్టుకోలేము. అంతేగా బాబు, స్నానం చేసిన చాలు, అర్జెంట్గా ఒకసారి రా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక టీవీలోనే ఏదో టెలికాస్ట్ చేస్తున్నారు. అంతేగా బాబు రా ఫాస్ట్గా. ఏంటి టీవీలోనే టెలికాస్ట్ చేస్తున్నారా? టీవీ ఉన్నది అందుకే కదరా షించాన్ మరి కామెడీగా మాట్లాడుతున్నావు. అసలు ఏమవుతుందిరా, అరే టీవీ ఆన్ చేయలేదు మళ్ళీ టెలికాస్ట్ ఇది అది అంటావేంట్రా నువ్వు? అంతేగడు బాబు, కరెంట్ ఇప్పుడే పోయింది. అంతేగడు బాబు, ఒక్క 2 నిమిషాలు ఆగు. కరెంట్ ఇచ్చిన వెంటనే నువ్వైతే ఆ న్యూస్ చూసావంటే ఆశ్చర్యపోతావు అంతే నిజంగా. ఏంట్రా షించాన్ అసలు దేని గురించి మాట్లాడుతున్నావురా? టీవీ ఆఫ్ లో ఉంది, ఇప్పటికిప్పుడే కరెంట్ పోయిందా? నా దగ్గర అబద్ధాలు ఆడడానికి చూడక రసించాను నువ్వు. అరే అంతేగడు బాబు, నేను చెప్పింది నిజమే. అదిగో కరెంట్ ఇచ్చాడు, నువ్వే చూడు ఇప్పుడు. లాస్ సాంటోస్ ప్రజలారా, మీకైతే చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మన లాస్ సాంటోస్ లో నిన్న రాత్రి అయితే చాలా అంటే చాలా ఘోరం అయితే జరిగింది. ఏం జరిగిందంటే మన లాస్ సాంటోస్ లో ఉన్న ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి చాలా అంటే చాలా ఆవులు అయితే మాయమవడం జరిగింది. అది ఏ టైంలో అంటే రాత్రి 1 గంటల నుంచి 2 ఆ టైం మధ్యలోనే జరిగిందంట. ఈ విధంగా ప్రతి ఒక్కరి ఆవులు అయితే ఈ విధంగా పోయాయని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం ఒక 30 మంది వరకు ఉన్నారు. అదే విధంగా ఇంకా చాలా అంటే చాలా మంది ఉన్నారని చెప్పేసి మాకైతే సమాచారం వచ్చింది. ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకైతే ప్రతిదీ మీ ముందుకైతే తీసుకొస్తాను. అందుకని చెప్పి మీరైతే మీ ఆవుల దగ్గర ఉండడం కానీ లేకపోతే మీ ఆవులు తీసుకెళ్లి మీ ఇంటి దగ్గరలోని ఎక్కడైనా కట్టుకోవడం కానీ ఏమో ఒకటి చేయాలి. కానీ మీరైతే ఆవుల్ని ఒంటరిగా వదిలేరంటే ఎవరో ఒకరు తీసుకెళ్లిపోతున్నారు. అందుకని చెప్పి మీరైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీ ఆవులు కనుక పోయాయి అనుకోండి, ఎవరి పూచి కాదు. ఎందుకంటే ఎవరు ఏ విధంగా పట్టుకెళ్తున్నారో ఎవరికి తెలియట్లేదు కాబట్టి మీరైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంచుతారని నేనైతే నమ్ముతున్నాను. పోలీసులు వచ్చినంత వరకు ఎవరు ఇంట్లో నుంచి ఒక్క ఆవును కూడా బయటికి తీసుకురాకూడదు. అర్థమైంది కదా? అంతేగడు బాబు, చూసావు కదా చాలా అంటే చాలా దారుణం జరిగిపోతుంది. అంతేగడు బాబు, మన లాస్ సెంటర్స్ లో ఎవరో ఆవులని అయితే దొంగిలించుకొని వెళ్ళిపోతున్నారంట. ఎవరంతేగడు బాబు ఈ విధంగా చేస్తున్నారు? పాపం ఎంతో కష్టపడి వాళ్ళు సొంత డబ్బులతో ఈ విధంగా కొనుక్కుంటే వీళ్ళైతే ఆవులను ఎత్తికెళ్ళిపోతున్నారు. అదే కాకుండా 1 గంట 2 ఆ టైం మధ్యలోనే జరుగుతుందంట ఈ విధంగా. ఖచ్చితంగా మనమైతే పట్టుకోవాలి అంతేగడు బాబు వాళ్ళు ఎవరో. రే షించాన్, వాళ్ళు ఎవరో పట్టుకోవాలంటే మన వల్ల కాదురా. ఎందుకంటే మన దగ్గర సీసీ కెమెరాలు లేవు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు కాబట్టి మనమైతే అస్సలు పట్టుకోలేము. అందుకని చెప్పి మనమైతే పోలీసుకి కంప్లైంట్ ఇద్దాం. కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, పోలీసులకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కానీ పోలీసుల నుంచి అయితే ఒక్క సమాచారం కూడా రాలేదురా. వాళ్ళైతే ఇటువంటి విషయాల్లో చాలా అంటే చాలా నెగ్లెక్ట్ చేస్తారా బాబు. నాకైతే అందుకే నచ్చరా వాళ్ళైతే. చూద్దాం చూద్దాం వాళ్ళు ఏమంటారు ఏంటని చెప్పేసి. కానీ ఎలారా ఈ విధంగా చేస్తున్నారు నాకు అర్థం కాగలుగుతున్నాను. ఒకరి కష్టాన్ని వచ్చేసి ఈ విధంగా దొంగతనం చేసుకుని వెళ్తున్నారు కదా, వాళ్ళైతే అస్సలు బాగుపడరా సించని చెప్తున్నాను కదా. ఇంత దారుణంగా చేస్తున్నారు కదా, నాకైతే అస్సలు చాలా అంటే చాలా బాధగా ఉందిరా. ఆవుల్ని దొంగతనం చేయడం ఏంట్రా బాబు, గోమాతలు అంటే దేవుడితో సమానంరా. ఆ విధంగా దొంగతనం చేస్తే వాళ్ళకి పుట్టగత్తులు కూడా ఉండవు తెలుసా? అవునంతగడ బాబు, నిజంగానే పుట్టగత్తులు అనేవి ఎవరికి ఉండవు. ఎందుకంటే గోమాతను ఆ విధంగా చేస్తున్నారు కదా, ఒక్కరు కూడా బతకరు. సరే సరే, కానీ ముందుగా మనమైతే పోలీసుల దగ్గరికి వెళ్లే ముందు మనమైతే న్యూస్ ఛానల్ దగ్గరికి అయితే వెళ్దాం. మొత్తం ఇన్ఫర్మేషన్ మనమైతే కొంచెం క్లారిటీగా తెలుసుకున్న తర్వాత అప్పుడైతే పోలీసుల దగ్గరికి వెళ్దాం. ఏమంటావు? అవునరా సించాన్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మనమైతే డైరెక్ట్ గా వెళ్ళిపోకుండా మనమైతే కొంచెం ఇన్ఫర్మేషన్ కొంచెం నీట్ గా తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత అక్కడికైతే వెళ్దాం. కానీ పోలీసులకి వాళ్ళు చెప్పారా లేకపోతే లేదో నాకైతే అర్థం కావట్లేదురా బాబు. చెప్పినా చెప్పకపోయినా కూడా మనమైతే రెస్పాన్సిబిలిటీ రా. ఎందుకంటే మనమైతే ఈ లాస్ సాంటోస్ లో కొంచెం ఒక ఇది మర్యాద గల వాళ్ళం కాబట్టి ఈ మాత్రం కూడా చేయకపోతే ఇంకా వేస్ట్ కదరా. అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా కదలాల్సి వచ్చింది. కానీ లేకపోతే నేనైతే ప్రతి ఒక్కరిలా ఖాళీగా ఉండేవాడిని తెలుసా. నీ గురించి అందరికీ తెలిసిందే కదా అంతేగడు బాబు, ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవడమే నీ గొప్పతనం కదా అంతేగడు బాబు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇది మాత్రం చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకోవాలి అంతేగడు బాబు. ఎందుకంటే గోమాతలను అలా కిడ్నాప్ చేసుకొని ఏమేమో చేస్తున్నారు. అంటే దొంగతనం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా అంతేగడు బాబు. అలా దొంగతనం చేసి ఇంకా ఏమేం చేస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అదైతే దొంగతనం చేసి చంపేస్తున్నారేమో నాకైతే అనిపిస్తుంది అంతేగడు బాబు. ఆ విధంగా అయితే అస్సలు చేయకూడదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును రా సించాన్, నాకు కూడా అదే విధంగా అనిపిస్తుంది. ఏమైనా చేస్తారా ఏంటని చెప్పేసి. కానీ వాటికైతే
ఏం కానివ్వకుండా మనమైతే చూసుకుందాంరా. కానీ ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటని చెప్పేసి మనకి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా బాగుంటుందిరా. నేనైతే వాళ్ళ మక్కలు ఎరగొట్టేస్తాను, ఈ పోలీసులు వెళ్ళినా వెళ్ళకపోయినాను. అంతే అంతగడు బాబు, అస్సలు వదలకూడదు. ఎవరిని వదిలినా వదలకపోయినా ఇటువంటి వాళ్ళని అస్సలు వదలకూడదు. ఎందుకంటే మూగ జీవులకి ఈ విధంగా చేస్తున్నారు కదా, మనమైతే తగిన శాస్తి చెయ్యాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే అంతగడు బాబు. వాళ్ళకి కనిపిస్తే మాత్రం మక్కలు ఎరగొట్టే అంతగడు బాబు వాళ్ళవి. రాని రే సించాన్, ఆ ఛాన్స్ కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళ సంగతి నేనైతే చూసుకుంటాను కదా, నువ్వేం వర్రీ అవ్వకు. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకొచ్చి ఏం జరుగుతుందో మీరైతే ఇప్పటి వరకు చూసారు కదా, చాలా అంటే చాలా దారుణం కదా ఫ్రెండ్స్. ఆ మూగజీవులు ఏం చేసి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, కానీ వాటిని అయితే కిడ్నాప్ చేసుకొని అంటే వాటిని తీసుకెళ్లి ఏం చేస్తున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అవైతే డబ్బులు కమ్ముకుంటున్నారేమో నాకైతే అనిపిస్తుంది. లేకపోతే వాటి వల్ల ఇంకేం న్యూస్ ఉంటుంది, డబ్బులు కమ్ముకోవడం కానీ లేకపోతే మాంసం అమ్ముకోవడం కానీ ఏదో ఒకటి చేస్తారు వీళ్ళైతే. ఖచ్చితంగా ఆ విధంగా చేస్తే మాత్రం నేనైతే వదిలేదే లేదు. ఓకేలేండి, మాటల్లోనే మనమైతే ఇక్కడికి వచ్చేసాం, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే ఆల్రెడీ ఉన్నారనమాట, మనమైతే లేట్ చేయకుండా వెళ్ళి అడుగుదాం. ఆగండి సార్, ఇక్కడ మీరు న్యూస్ చెప్పారు కదా, మీరేనా? ఓకే ఓకే, మీరే అనుకుంటా. సార్ నేను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా వీళ్ళనైతే, అంటే నేనైతే వీళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, మీరేమైనా నాకు సహాయం చేయగలరా? ఏంటి తమ్ముడు, ఎంత మాట అన్నావు? నలుగురికి హెల్ప్ చేస్తానంటే నేను ఎందుకు కాదంటే అని చెప్పు. వెళ్ళు, నీకు నచ్చిన విధంగా నువ్వైతే క్వశ్చన్లు అడుగు. ఎక్కడి నుంచి ఏమొచ్చారు, ఎలా వచ్చారో అన్ని అడుగు, నీ ఇష్టం. ఏది అడిగినా కూడా నువ్వైతే పర్ఫెక్ట్ గా ఈ పని చేసావు అనుకో, నీకైతే ఒక మంచి ప్రైజ్ పూల్ అయితే ఇప్పిస్తా, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, అడిగిన వెంటనే ఈ విధంగా ఇస్తారని చెప్పేసి. కాకపోతే నాకైతే ఆ ప్రైజ్ పూల్ ఇవి అవి అవసరం లేదు, కానీ ఖచ్చితంగా నేనైతే ఏదో ఒక విధంగా ఇది కనిపెడతాను. కనిపెట్టకుండా నేనైతే అసలు వదిలిపెట్టేది లేదు. ఒక్కసారి రంగంలోకి దిగానంటే నా మాట నేనే విన్ను. ఓకే ఓకే, ఇక్కడైతే చాలా అంటే చాలా మంది ఉన్నారబ్బా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కాదు, 20 మంది కాదు. అంతేగడు బాబు, లెక్క పెరిగిపోతుంది. ఇక్కడ 20 మందికి మించి ఎక్కువ లేనట్లున్నారు చూడు ఒకసారి. సరే సరే లారా సించాన్. అన్నా నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, మీది ఏ టైం అప్పుడు పోయిందన్నా ఒకసారి నాకు డీటెయిల్గా చెప్తారా? అంటే నాది ఏ టైం అప్పుడు పోయిందంటే ఎగ్జాక్ట్గా నేనైతే చెప్పలేను, కానీ 12 అప్పుడు చూశాను తమ్ముడు. అప్పుడు నా 2-3 ఆవులు అక్కడే ఉన్నాయి. కాకపోతే తీరా బయటకు వచ్చి చూసేసరికి, అంటే 12:30 ఆ టైం అప్పుడు బయటకు వచ్చి చూసేసరికి ఇంకేటి ఒకటి కూడా లేవు. అవునా అన్నా? సరే సరే మేడం, మరి మీ ఇంటి దగ్గర ఎలా పోయే? ఏమో అన్న, నాకు కూడా తెలీదు ఏ విధంగా పోయా ఏంటని చెప్పేసి. నేను ఇంటి దగ్గర లేని ఆ టైంలో బయట నా కూరగాయలకి అని చెప్పేసి బయటికి వెళ్ళాను. నావైతే 9 ఆ టైం అప్పుడే పోయాయి. జస్ట్ కూరగాయలకు వెళ్ళి ఇలా వచ్చాను, లేదో నాదైతే ఒక కావు కూడా కనిపించలేదు. అవునా? అయ్యా బాబు, 9 నుంచి పోయాయా? ఓకే ఓకే చెల్లమ్మా, మరి నీది? నాది కూడా సేమేనన్న. అవునా? అయ్యా బాబోయ్, చూస్తుంటే అందరిది ఒకేలాగుందబ్బా పరిస్థితి అయితే. కానీ ఎవరు ఎక్కడ ఏ విధంగా తీసుకెళ్లారో నాకైతే అర్థం కావట్లేదు. బాబు నేను చెప్తాను బాబు, నేనైతే ఇంటి నుంచి అలా బయటకు వచ్చాను. బయటకు వచ్చి మంట కామ్ముతున్న టైంలోనా ఎవడో ఒకటి వ్యాన్ మీద వచ్చి వెంటనే ఆవునైతే తీసుకెళ్ళిపోయాడు. వాడి మొహం కూడా సరిగ్గా నాకు కనిపించలేదు. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళైతే అసలు ఏమీ చెప్పలేదు, మాట పలకలేదు, ఉలకలేదు. వాళ్ళైతే వెళ్ళిపోమన్నారు, తర్వాత చూసుకుంటా అని చెప్పేసి అన్నారు. అవునా? పోలీసులు అంత మాట అన్నారా? అవునవును బాబు, అవును అదే విధంగా అన్నారు. తర్వాత ఒక్క ఫోన్ కాల్ లేదు, ఏమీ లేదు, వాళ్ళైతే మర్చిపోయారు అనుకుంటా. అవునా అన్న? సరే నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను కదా. ఈ పోలీసులకి చాలా అంటే చాలా నెగ్లిజెన్సీ చాలా బాగా పెరిగిపోయింది. వీళ్ళకైతే ఇస్తాను చూడండి, కోటింగ్ అయితే మామూలుగా ఉండదు. కానీ మీరెవ్వరూ ఏం బాధపడకండి, ఎందుకంటే మీ ఆవులన్నీ తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. నేను మాట ఇస్తున్నాను కదా, నేను మాట ఇచ్చానంటే నేను చనిపోయినా కూడా ఆ మాట తీర్చిన తర్వాతే చనిపోతాను, అర్థమైందా? రే సించాన్ పదరా, లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం. ఆ ఆవులు ఎక్కడున్నాయో కూడా మనమైతే కనుక్కుందాం. కాకపోతే ముందుగా వెళ్లే ముందు మనమైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం పదరా, ఎందుకంటే ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళామనుకో వాళ్ళైతే ఏదో ఒకటి చెప్తారు కదా. కానీ వాళ్ళైతే అసలు పట్టించైనా పట్టించుకోలేదంట. అన్నా నువ్వేం బాధపడక, సరేనా? వాళ్ళు పట్టించుకునేలా నేను చేస్తాను. ఒకవేళ వాళ్ళు కనుక చేయకపోయారనుకో నేనే ఏదో ఒక విధంగా మీ ఆవులు మీకు తిరిగి తీసుకొస్తాను, ఓకేనా? ధన్యవాదాలు బాబు, ధన్యవాదాలు. కాకపోతే నువ్వైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళైతే చాలా అంటే చాలా పెద్ద పెద్ద గూండాల్లో అయితే ఉన్నారు, అందుకని చెప్పేసి నువ్వైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఏం పర్వాలేదన్నా, అదంతా నేను చూసుకుంటాను కదా. రేసించాను, రెడీగా ఉన్నావు కదా, మనం
మనమైతే ఇప్పుడు రంగంలో దిగబోతున్నాం. అంటే ముందుగా అప్పుడే కాదులే, మనమైతే ముందుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, వాళ్ళు ఏమైనా సహాయం చేస్తే చేశారు, లేకపోతే మనమే దిగాలరా, ఏమంటావు? ఏమో అంతగడు బాబు, నాకైతే వాళ్ళ మీద అంతగా నమ్మకం లేదు. కొంతమంది పోలీసులు అయితే మంచోళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది అయితే మంచోళ్ళ లేరు అంతగడు బాబు. ఈ లాస్ట్ ఇంట్రోస్లో అయితే నాకైతే చాలా భయంగా ఉంది, వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి, లేకపోతే రేపు చూస్తా ఇల్లుని చూస్తా అని చెప్పేసి అంటారేమో నాకైతే అనిపిస్తుంది. కానీ ఏమైనా కూడా మనమైతే అస్సలు వదలొద్దు అంతగడు బాబు. ఎందుకంటే పాపం ఒక్కొక్క వచ్చేసరికి ఎంతో తెలుసా, మినిమం ఒక 2 లక్షల. నాకు కూడా అంత ఐడియా లేదు అంతగడు బాబు, ఎందుకంటే మనమైతే ఇప్పుడు వచ్చి అంతగా చేయలేదు కదా, చాలా అంటే చాలా ఎక్కువ డబ్బు అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళ పొట్టనైతే ఇల్లు కొట్టారు కదా, మనం కూడా వీళ్ళు పొట్టనైతే ఎలా అయినా కొట్టాలి అంతగడు బాబు. మనమైతే ఇదో ఒక లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళ ఆవులైతే మనం తిరిగి తీసుకురావాలి ఎలా అయినా. ఖచ్చితంగా రిషించాన్, నీకు తెలుసు కదా నేను మాట ఇచ్చానంటే ఖచ్చితంగా అది జరిగి తీరాలి, జరుగుతుంది అంతే. ఏదో ఒక విధంగా జరిగేలా నేనైతే చేస్తాను కదా. పద, లేట్ చేయకుండా ముందుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. అదే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ వీళ్ళు గనక ఒప్పుకున్నారంటే, అదే సహాయం చేస్తానన్నారంటే మాత్రం మనమైతే చాలా అంటే చాలా అదృష్టవంతులమే. ఎందుకంటే మనకి పని కూడా అంత పెద్దగా ఉండదు, వాళ్ళే అంతా చూసుకుంటారు. కానీ వీళ్ళు గనక ఓకే చెప్పకపోయారా, ఏదో ఒక విధంగా నేనే ఏదో ఒకటి చేస్తాను. ఓకే ఓకే, మొత్తానికి మనమైతే లోపలికైతే వచ్చేసాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే ఒక పోలీస్ ఉన్నారు, రైట్ సైడ్ అయితే ఒక పోలీస్ ఉన్నారు. మనమైతే ఇన్నైతే అడుగుదాం, ఆగండి. సార్, మీరైతే నిన్న ఒక న్యూస్ ఛానల్ చూసారా? ఆ న్యూస్లో వచ్చేసి కొంతమంది ఆవులు అయితే కనిపించట్లేదు అని చెప్పేసి వచ్చింది. ఆ న్యూస్ చూసారా సార్? మీరే ఏదో ఒక విధంగా సహాయం చేయాలి సార్ వారికి. ఒరే ఎవడ్రా నువ్వు, నేనేం చెప్పమన్నానే ఏంటి? చెప్పమనకుండా అన్ని నువ్వే చెప్పేస్తున్నావు. సరే సరే, కానీ ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పు, కంప్లైంట్ కొంచెం నీట్గా రాసుకుంటున్నావు. అదే సార్, ఏంటంటే ఏం జరిగిందంటే నిన్న రాత్రి వచ్చేసి కొంతమంది దొంగలు అయితే మన లాస్ సెంటర్స్లో పడ్డారంట. కొంతమంది కూడా కాదు, చాలా అంటే చాలా ఎక్కువ మంది. వాళ్ళైతే మన లాస్ సెంటర్స్లో ఉన్న రైతులు ఉన్నారు చూసావా, వాళ్ళ దగ్గర అయితే ఎన్నో ఆవులు ఉన్నాయో అవన్నీ పట్టుకెళ్ళిపోయారంట సార్. ఏటా, ఆవులన్నీ పట్టుకెళ్ళిపోయారా? ఇదేదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఇవన్నీ సహజమేలే తమ్ముడు, అప్పుడప్పుడు వస్తుంటాయి. సరే సరేలే, నేనైతే రేపు చూసుకుంటాను, సరేనా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? ఒక్కొక్క ఆవు ఖరీదు వచ్చేసి ఎంత ఉంటుందో తెలుసా? అది కాకుండా గోమాతని ఈ విధంగా మాట్లాడతారా మీరు? నాకు అర్థం కాగలుగుతున్నాను, మీరు పోలీసులే కదా సార్, ఇది ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా యాక్షన్ అయితే తీసుకోవాలి. కానీ మీరు మాత్రం ఆ విధంగా మాట్లాడకుండా ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు? అరే బాబో, నీకెందుకు బాబో, మేము పోలీసులు మాకు నచ్చినట్టు చేస్తాము. నువ్వెవడు నాకు చెప్పడానికి? నాకు అర్థం కాగలుగుతున్నాను, నువ్వు ఇంక ఎక్కువ మాట్లాడేవంటే నిన్ను బొక్కలో దోసేస్తాను, అర్థమైందా? సరే సరే సార్, నాకు బాగా అర్థమైంది. కానీ మీరేం చేద్దాం అనుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది. మీరు వాళ్ళకి ఫేవర్ అనుకుంటారండి. అరే ఎవడు ఎవడికి ఫేవర్ కాదు, మాకు ఇంట్లో చాలా అంటే చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకుని వస్తాంలే. వెళ్ళా అందగడు బాబు, పద, అస్సలు మనమైతే ఇక్కడ ఉండకూడదు. వీడైతే చాలా అంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. రే ఎవడురా పిల్లబచ్చా నువ్వు, నన్ను అంటున్నావు ఆడు ఈడని చెప్పేసి చిన్నోడు అని వదిలేస్తున్నాను, అర్థమైందా? రే సించాన్, ఎందుకురా నువ్వు ఇక్కడ ఎలా మాట్లాడుతున్నావు? నేను ఎలా మాట్లాడుతున్నా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? రా ఫస్ట్గా వెళ్దాం. నీకు తెలిసిందే కదరా వాళ్ళైతే రానన్నారంటే అసలు రారు రా, ఈ కేసు కూడా అసలు యాక్సెప్టే చేయట్లేదురా. నాకు తెలిసినంత వరకు వీళ్ళు కూడా వాళ్ళకి ఫేవర్ అనుకుంటారా, అందుకని చెప్పేసి ఈ విధంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఎంతో కొంత హెల్ప్ చేసేవారు. సరే సరే లేరా, వీళ్ళ గురించి తెలిసిన విషయమే కదా, డబ్బుల కోసం ఏమైనా చేస్తారు, ఏం పర్వాలేదు, మనమైతే ఏదో ఒక విధంగా అక్కడికైతే వెళ్దాం పదా. లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి ఆ లొకేషన్ ఎక్కడుందో ఏంటని చెప్పేసి కనుక్కుందాం. కానీ ఆ లొకేషన్ కనుక్కోవాలంటే ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదే. అయ్యో, ఇప్పుడు ఆ లొకేషన్ కనుక్కోవడం ఎలా అబ్బా? అందుకే బాబు నాకు ఒక ఐడియా వచ్చింది, మనమైతే ముందుగా మైకిల్ అంకుల్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఆయన వచ్చేసరికి మనకైతే ఏదో ఒక ఐడియా అయితే చెప్తాడు, ఖచ్చితంగా మనమైతే ఈజీగా పట్టుకోవచ్చు. అప్పుడు చాలా అంటే చాలా ఈజీగా పట్టుకోవచ్చు. పదంతగడు బాబు, లేట్ చేయకుండా మైకిల్ అంకుల్ దగ్గరికి అయితే వెళ్దాం. అవును రచించా, నువ్వు చెప్పింది కూడా ఏదో బాగానే ఉందిరా. మనమైతే మైకిల్ దగ్గరికి వెళ్ళామనుకో, ఖచ్చితంగా వాడైతే ఏదో ఒక సజెషన్ అయితే ఇస్తాడరా, మనకి ఏదో ఒక విధంగా వాళ్ళనైతే పట్టుకోవడానికి హెల్ప్ చేస్తాడరా, నాకైతే నమ్మకం ఉంది. పద, లేట్ చేయకుండా మనమైతే మైకిల్ దగ్గరికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే మైకిల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ నేనైతే వాడికి ఒక్క ఫోన్ కూడా చేయకుండా డైరెక్ట్గా వచ్చేసాను అబ్బా. ఫోన్ చేసి ఉంటే వాడు ఇక్కడ ఉన్నాడా లేకపోతే ఆఫీస్ దగ్గర ఉన్నాడని చెప్పేసి తెలిసి ఉండేది. కానీ ఈరోజు అయితే సెలవు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను, ఆ విధంగా సెలవు అయితే మనకు ప్రాబ్లమే లేదు. రే మైకిల్, మైకిల్ ఎక్కడున్నాడు వీడు? వాడైతే ఒక్క పిలుపుకి వచ్చేస్తాడంతే. రే మైకిల్, అరే ఎక్కడున్నాడు అబ్బా, అసలు పలకైనా పలకట్లేదు. ఓకే ఓకే, అమాండా అలానే జిమ్మి గారు కూడా ఉన్నాడు అనుకుంటా. రే జిమ్మి, మీ నాన్న ఎక్కడ ఉన్నాడ్రా? ఏమో అంకుల్, నాకు కూడా తెలీదు, ఒకసారి పైకి వెళ్ళి చూడు, ఉన్నాడేమో. సరే సరే, పైన ఉన్నాడో లేదో, ఓకే ఇక్కడే ఉన్నాడా? రే మైకిల్ ఏంట్రా, ఎన్నిసార్లు పిలిచినా కూడా అసలు పలకట్లేదు. ఏంట్రా అంత కూడా, ఏంటి ఇలా వచ్చావు? పలకట్లేదంటే ఒక పని మీద బిజీగా ఉన్నాన్రా.
సరే సరే కానీ నేనైతే ఒక ఇంపార్టెంట్ అయిన విషయంతో వచ్చాను రా. ఏంటంటే మన లాస్ ఏంజెల్స్లోనే నిన్న చాలా అంటే చాలా ఘోరం జరిగిపోయిందిరా బాబు. తెలుసురా తెలుసు, అదే కదా ఆవులైతే మాయమైపోయి ఎవరో వచ్చి మాయం చేస్తారని చెప్పేసి వచ్చింది న్యూస్, దానికోసమేనా? అవునరా దానికోసమే. నీకెలా తెలుసురా అయినను? నాకు తెలిసిన విషయమే కదరా, నువ్వు ఇటువంటి మంచి పనులు చేయడంలో ముందుంటావని నాకు తెలిసిన విషయమే కదా, అందుకని చెప్పేసి బాగా గెస్ చేశాను. సరే సరే కానీ మన లాస్ట్ ఇంట్రోస్లో పోలీసులకి విషయం వెళ్ళి చెప్పాను కానీ వాళ్ళైతే అస్సలు పట్టించుకోవట్లేదురా, అందుకని చెప్పేసి నేను ఏదో ఒక విధంగా వాళ్ళనైతే కనుక్కుందాం అనుకుంటున్నాను. కానీ కనుక్కుందామన్నా కూడా ఎలా కనుక్కోవాలో నాకైతే అర్థం కావట్లేదురా. ప్లీజ్ రా, ఏదో ఒక దారి ఉంటే చెప్పరా బాబు. అంటే దారి అంటే ఎలా రా? నాకు తెలిసినట్లు వాళ్ళు ఏమైనా చేస్తారా ఏంటి? వాళ్ళ సీక్రెట్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం కనుక్కోవడం చాలా అంటే చాలా కష్టం రా. కాకపోతే నాకైతే ఒక ఐడియా ఉంది. మన లెస్టర్ గారు ఉన్నాడు కదా, వాడైతే మన సిటీలో ఉన్న ప్రతి సీసీ కెమెరాని ఆపరేట్ చేస్తాడు కాబట్టి దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకసారి వాడి దగ్గరికి అయితే వెళ్ళి ఏదో ఒక విధంగా దొరుకుతుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. లేకపోతే ఏదో ఒక విధంగా ట్రాక్ అయినా చేస్తాడని నాకైతే అనిపిస్తుంది. పద లేట్ చేయకుండా వాడి దగ్గరికి అయితే వెళ్ళు, నీకైతే ఖచ్చితంగా లొకేషన్ అయితే దొరుకుతుంది. అవును కదా లెస్టర్ గారు ఉన్నాడు, ఆ విషయం మర్చిపోయాను అబ్బా. నీ దగ్గరికి కనుక రాకపోయినట్లయితే వాడు గుర్తొచ్చేవాడు కాదు. సరేరా మైకిల్, నువ్వైతే నీ పని చేసుకో, నేనైతే ఇంకా వెళ్తాను ఓకేనా? సరే సరేరా, అంత కూడా కొంచెం చూసుకో, వాళ్ళైతే చాలా అంటే చాలా దారుణమైన గుండాలు కాబట్టి ఎలా ఉంటుందో తెలీదు, అందుకని చెప్పేసి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళి సరేనా? సరే సరేరా, నువ్వేం బాధపడకు, నేనైతే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఆవులన్నీ తీసుకొస్తాను, నాకైతే నమ్మకం ఉంది. రే సించాన్ పదరా, లేట్ చేయకుండా వెళ్దాం. అయిపోయారా, మన లెస్టర్ దగ్గరికి వెళ్ళానంటే ఖచ్చితంగా మాకైతే ఒక మంచి కాపీలు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు దాగుండరా, ఎక్కడ దాగుంటారు? అయిపోయారు ప్రతి ఒక్కరు నా చేతి. అంతేగడ బాబు, మంచి హుషారు వచ్చింది. పద అంతేగడ బాబు, ఇదే హుషారు మీద మనం అయితే లెస్టర్ మామ దగ్గరికి అయితే వెళ్దాం. లెస్టర్ మామ దగ్గరికి వెళ్ళామనుకో, ప్రతిదీ మనకైతే డీటెయిల్ గా తీసి ఇచ్చేస్తాడు. అక్కడ సీసీ కెమెరా ఉన్నా లేకపోయినా కూడా మనకైతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్ ద్వారా అయినా ఆడియో అయితే లీక్ వచ్చేస్తుంది కదా. కానీ ఆ ఫోన్ నెంబర్ కూడా చాలా అంటే చాలా ఈజీగా కనుక్కుంటాడులే, అంటే తక్కువ సమయంలో తక్కువ కాళ్ళు వెళ్ళినవి అవన్నీ ట్రై చేస్తాడు, ఏదో ఒక విధంగా కనుక్కుంటాడు నాకు తెలిసినంత వరకు. పద లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం. కాకపోతే నువ్వైతే అక్కడ అంతగా గొడవ అయితే చేయకు సరేనా, ఎందుకంటే వాడు ఎక్కువ బిజీగా ఉంటాడు, అలానే చాలా అంటే చాలా మైండ్ పెట్టి మరీ చేస్తారు కాబట్టి, అందుకని చెప్పేసి వాడికైతే అస్సలు చిరాకు తెప్పించకూడదు. ఏ మాత్రం చిరాకు తెప్పించినా కూడా మన పని అయితే అస్సలు చేయడు, తెలిసిన విషయమే కదా, అందుకని చెప్పేసి కామ్ గా ఉండు. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తానికి మనమైతే లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. మన మైకిల్ గారు కనుక ఈ సజెషన్ ఇవ్వకపోయినట్లయితే నాకైతే గుర్తొచ్చేది కాదు, ఈ సించాన్ గారికి కూడా గుర్తురాదు. నాకు పని వచ్చినా రాకపోయినా వీడికి గుర్తొచ్చినా బాగుండేది, వీడికి కూడా గుర్తురాదు. ఓన్లేండి, ఏదో ఒక విధంగా మనమైతే వెళ్తున్నాం కదా, ఇంకా లేట్ చేయకుండా లెస్టర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది వాడైతే ఏదో ఒక విధంగా మనకైతే సాయం చేస్తాడని చెప్పేసి. పదండి లేట్ చేయకుండా వెళ్దాం, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మనమైతే లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. కాకపోతే ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి, ఈ దగ్గరలోనే అబ్బా. కానీ ఈ రెండింటిలోన కొన్ని స్ట్రీట్లు అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అబ్బా. ఓకే ఓకే, ఈ స్ట్రైటే అనుకుంటా నాకు తెలిసినంత వరకు. మనమైతే లేట్ చేయకుండా వెళ్దాం, కానీ నాకైతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందబ్బా ఈ లెఫ్ట్ రైట్ అని చెప్పేసి. అంతేగడు బాబు, డోంట్ వరీ, ఎలాగైనా లెఫ్ట్కి వచ్చావు కదా, ఇదిగో ఇక్కడైతే లేదు కాబట్టి ఖచ్చితంగా రైట్ సైడే ఉండుంటుంది అంతేగడు బాబు నాకు తెలిసినంత వరకు. పద లేట్ చేయకుండా వెళ్దాం, నువ్వు ఎందుకు అంత గాబరా పడిపోతున్నావు, కొంచెం అటు ఇటు చూసుకుని నిదానంగా వెళ్ళు సరేనా? రే సించాన్, నేను నిదానంగానే వెళ్తున్నాను రా. కాకపోతే నువ్వు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రెండు స్ట్రీట్లు చాలా అంటే చాలా సిమిలర్గా ఉంటారా బాబు, నమ్మడానికి నాకే కొంచెం అదగలాగా ఉంటుంది, ఎందుకంటే రెండు ఒకేలా ఉంటాయి కదా అందుకని చెప్పేసి. ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్ది కూడా సేమ్ ఒకేలా ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే ఓకే, మొత్తానికి మనమైతే వాడి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనుకుంటా. ఇదిగో వీడిల్లో వచ్చేసరికి ఇక్కడైతే ఉంది. మనకి చిన్న కన్ఫ్యూజన్ అయినా కూడా జస్ట్ అటు ఇటే కదరా, ఏం ప్రాబ్లం లేదు. నువ్వైతే కొంచెం సౌండ్ చేయకుండా కామ్గా ఉండి సరేనా? ఓకే ఓకే, లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. దేవుడి దయవల్ వాడైతే ఇంటి దగ్గర ఉండాలి. ఫ్రెండ్స్ మీరు కూడా ఒక లైక్ కామెంట్ అయితే చేయండి, ఉండాలని చెప్పేసి. అరే లేడేంటబ్బా, అరే పీసీ ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయాడు. లెస్టర్ లెస్టర్, అరే ఇక్కడ ఉన్నావా? రే లెస్టర్గా చెప్పరా అంతకుడా, ఏట్రా ఇలాగొచ్చావో, చాలా అంటే చాలా రోజులకి, బాగున్నావా? నేను బాగున్నానురా, నువ్వెలా ఉన్నావురా లెస్టర్? కానీ పరిచయాల గురించి ఇప్పుడు కాదు, కానీ తర్వాత అయినా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీద అయితే వచ్చానురా. ఏంటంటే నీ దగ్గర అయితే చాలా అంటే చాలా సీసీటీవీ ఫుటేజెస్ అయితే ఉంటాయి కదా, ఆ ఫుటేజెస్లో నాకైతే కొన్ని కావాల్సినవి అయితే ఉన్నాయిరా. ఒకవేళ నీ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా నాకైతే వాయిస్ రికార్డ్ అయినా కావాలరా, ఎందుకంటే నిన్నైతే చాలా అంటే చాలా ఘోరం జరిగిందిరా బాబు. మన లాస్ ఇంటర్స్లో ఉన్న కౌస్ ఉంటాయి కదా రైతుల దగ్గర, వాళ్ళందరి దగ్గర చాలా అంటే చాలా మంది దొంగలు వచ్చి ఈ విధంగా దోపిడీ అయితే
చేసుకుని వెళ్ళిపోయారంట్రా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక్క కవు కూడా లేదంట. కానీ ఎవరు తీసుకెళ్లారో ఏంటని చెప్పేసి మాకైతే తెలియట్లేదు. నువ్వే ఏదో ఒక విధంగా చేయాలరా. సరే రా, అందుకూడా సరే, నువ్వేం బాధపడకు సరేనా. నువ్వు బయటికి వెళ్ళి అలాగుండు, నేనైతే ఇలా అంటే అలా చూసుకొని నీకైతే వాయిస్ రికార్డ్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ అదే ఆ ఫుటేజ్ ఉంటుంది కదా అది కానీ నీకైతే వీడియోలో అయితే పెట్టేస్తాను సరేనా. ఓకే ఓకే రా లెస్టర్, థ్యాంక్ యూ సో మచ్ రా బాబు. నువ్వైతే ఈ విధంగా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నీకేమైనా ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉందా ఏంట్రా? ఉన్నా అంతకడా, అవును ఖాళీగా ఉన్నాను కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాను, లేకపోతే నా గురించి తెలిసిందే కదరా. అవునా, పోన్లేరా బాబు, దేవుడిదే వల్ల నా కోసం అని చెప్పేసి అనుకోవచ్చు. సరే నేనైతే బయటకు వెళ్తాను, నువ్వైతే ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా పని అయితే కానిచ్చే. రేసించాను పదరా, లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం. మొత్తానికి మన లెస్టర్ గారు అయితే ఒప్పేసుకున్నాడు బాబు, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడైతే ఒప్పుకోడని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మీరైతే చూసారు కదా, ఇప్పుడు మనకైతే లొకేషన్ వచ్చేస్తుంది. ఏదో ఒక విధంగా లొకేషన్ అయితే వచ్చేస్తుంది. వాళ్ళు తీసుకెళ్లే విధానం బట్టేనే సీసీ కెమెరాలు రికార్డ్ అవుతాయి కదా, ఆ విధంగా నన్ను. లేకపోతే ఇప్పుడు మనం నెంబర్ అయితే చెప్పాం కదా, అంటే నెంబర్ చెప్పడం అంటూ ఏం లేదులేండి, వాడికైతే కొన్ని తెలిసినవి ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఎక్కువ కాళ్ళు ఎన్ని వెళ్ళాయో ఆ విధంగా అయితే తీసుకుంటాడు. ఖచ్చితంగా వాడైతే కనుక్కుంటాడని నాకైతే నమ్మకం ఉంది. కనుక్కోవాలని చెప్పేసి మీరు కూడా కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. దేవుడా ఖచ్చితంగా కావాలి, దేవుడా నీకు దండం పెడతాను. నేనైతే ఈ విధంగా ఎప్పుడు కోరుకోలేదు, ఖచ్చితంగా నువ్వైతే చేస్తావని నేనైతే నమ్ముతున్నాను. రేషించా నువ్వు కూడా కామెంట్ చేసి చెప్పమంటా మన ఫ్రెండ్స్ అందరినీ. ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మనమైతే చాలా అంటే చాలా మంచి హెల్ప్ అయితే చేయబోతున్నాం కదా, ఆవులన్నింటిని కాపాడబోతున్నాం. అంతకు మించిన హెల్ప్ ఇంకేముంటుంది చెప్పండి. అందుకని చెప్పేసి మీరైతే ఒక లైక్ కామెంట్ చేశారనుకోండి, అంతకు మించిన బూస్ట్ అయితే ఇంకేముండదు. ఆ విధంగా చేశారనుకోండి చాలా మంది అయితే ఈ విధంగా వీడియోస్ చూస్తూ ఉంటారు, ఇదే విధంగా చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే మాటల్లోనే ఎక్కడైతే వచ్చేసారో చూసుకోవచ్చు. అంతకుడు బాబు వచ్చేసారు, అంతకుడు బాబు లక్ష్మణ మామ. రే అంతకుడా, మొత్తానికి నువ్వు అనుకునే విధంగా అంత అయిపోయిందిరా బాబు, చాలా అంటే చాలా అదృష్టవంతుడివి. నీకు కావాల్సిన ఫుటేజ్ అలానే నీకు కావాల్సిన లొకేషన్ అయితే అక్కడ పెట్టాను, నీ ఇష్టం, నీకు నచ్చిన విధంగా వెళ్ళి సరేనా? అవునా, లొకేషన్ వచ్చేసిందా? వామ్మో నువ్వు మామూలుడు కాదురా బాబు. సరే సరేరా, నేనైతే ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తాను, కానీ పక్కాను కదా? పక్కరా అంతకుడా, పక్క. కాకపోతే ఒకవేళ అక్కడ కనుక రాకపోయినట్లయితే ఇంకేదైనా లొకేషన్ ఉంటే అదైతే చూస్తా సరేనా? అవునా, ఇంకేదైనా లొకేషన్ ఉంటే చూస్తావా? సరే సరేరా, నువ్వైతే ఫస్ట్ సెలెక్షన్లోనే ఖచ్చితంగా ప్రతిదీ కొడతావరా, నాకైతే నమ్మకం ఉంది ఇది కూడా అదే విధంగా అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఓకే పదరాశించాలు, లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం. ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా వెళ్దాం, మనమైతే వాళ్ళందరినీ మక్కలు ఇరగొట్టేద్దాం. అంతే, నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, ఎందుకంటే మనమైతే ఫస్ట్ టైం అయితే ఇంత మంచి ఇంత పెద్ద హెల్ప్ అయితే చేయబోతున్నాం కదా. అందుకని చెప్పి ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ఎగ్జైటింగ్ అయితే ఉంటుందని చెప్పేసి నాకైతే నమ్మకం ఉంది. ఓకేలేండి, మనమైతే ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. ఆ లొకేషన్ వచ్చేసరికి చాలా అంటే చాలా దూరం ఉంది అబ్బా. ఎంత దూరం ఉందంటే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉండాలి. మనకైతే సముద్రం ఒడ్డు ఎప్పుడైతే దొరుకుతుందో అంత దూరం వరకు మనమైతే వెళ్ళాలి. స్ట్రైట్గా అంటే ఎంత దూరమో మీరే ఒకసారి ఊహించుకోండి. ఓకే మరి తప్పదు కదా, మనమైతే వెళ్ళక తప్పదు, ఎందుకంటే అక్కడ మనమైతే అవన్నీ ఆవుల్ని మనమైతే కాపాడాలి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళక తప్పదు. మీరైతే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాను కాబట్టి మీరైతే లైక్ చేసుకున్నారనుకోండి నాకైతే ఇంకా మంచిగా అనిపిస్తుంది, ఇంకా మంచి మంచి హెల్ప్లు అయితే చేయాలనిపిస్తుంది. కానీ మీరైతే లైక్ చేస్తారని చెప్పేసి నేనైతే హెల్ప్ చేయట్లేదు, నాకైతే మనసుకి ఈ విధంగా చేయాలని చెప్పేసి ఈ విధంగా నేనైతే చేస్తున్నాను. ఓకే ఇంకా లేట్ చేయకుండా మనమైతే లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడైతే మాట్లాడుకుందాం, లెట్స్ గో. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకైతే చెప్పాను కదా ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పడుతుందని చెప్పేసి, నిజంగానే చాలా అంటే చాలా టైం అయితే పట్టిందబ్బా. మరి ఏం చేస్తాం, తప్పదు కదా, మీకైతే ఆల్రెడీ తెలిసిన విషయమే, మనమైతే ఆవుల కోసం అని చెప్పేసి వచ్చాం. కానీ ఈ ప్లేస్లో ఎక్కడుంటాయో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా. లొకేషన్ అయితే ఇక్కడ వచ్చింది, కానీ మనమైతే ఎంత జాగ్రత్తగా వెళ్ళితే అంత జాగ్రత్తగా వెళ్ళడం మంచిది, ఎందుకంటే వాళ్ళకి కనుక ఈ మాత్రం తేడా వచ్చినా కూడా మన పని అయితే అయిపోతుంది. అందుకని చెప్పేసి చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉందాం. ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి అబ్బా, కానీ మనకు కావాల్సింది ఎక్కడ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఇదిగోండి స్ట్రైటే కనబడుతుంది అబ్బా, మిల్లర్ బోట్ షాపా? అరే సేమ్ ఇదే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కనబడుతుంది అబ్బా. అరే కానీ ఎక్కడ ఏం కనిపించట్లేదు ఎంట్రన్స్ వచ్చేసి. నాకు తెలిసినంత వరకు ఇదే అనుకుంటా అబ్బా. ఏదో ఒకటి మనమైతే చూసుకొని ఫాస్ట్గా వెళ్దాం. అరే ఇక్కడ మనుషులు కూడా ఉన్నారబ్బా, కొంప తీసి లొకేషన్ కంటే ఇది కాదా ఏంటి, ఎవడైనా ఫేక్గా ఇచ్చాడే ఏంటి, అంత సినిమా లేదు ఆ విధంగా ఇవ్వడానికి కూడా అసలు ఉండదులేండి.
కాకపోతే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలబ్బా, ఎక్కడికి వెళ్దామన్నా కూడా అన్ని క్లోజ్ లానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళగలం? అంతేగడు బాబు, డోంట్ వరీ, మనమైతే దగ్గరికి వెళ్దాం పద. అదిగో లెఫ్ట్ సైడ్ అయితే ఏదో కనబడుతుంది అంతేగడు బాబు. అవునవును, డోర్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. పద లేట్ చేయకుండా మనమైతే అంత స్పీడ్గా వెళ్ళేది అంత స్పీడ్గా వెళ్దాం. కానీ ఏంటంతేగడు బాబు, ఇక్కడైతే ఇది ఉంది కదా టెలిపోర్ట్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. పద లేట్ చేయకుండా నువ్వైతే ఈ నొక్కే మనమైతే లోపలికి వెళ్ళిపోతాం. అరే నొక్కంతేగడు బాబు, లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళాలి. ఎవరైనా వచ్చారంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు రే శించాన్, మనకెందుకు ప్రాబ్లం అవుతుంది? నువ్వు మరి కామెడీగా మాట్లాడుతున్నావు, సరే సరే కానీ కాసేపు మాట్లాడకుండా కాముగా ఉండరా బాబు. కానీ ఏంటబ్బా ఇదంతా చూడడానికి, మనమైతే లోపలికి వెళ్ళడానికి మాత్రం అవ్వట్లేదు, చూడడానికి మాత్రం చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది. ఆ ఈ నొక్కుతుంటే లోపలికైతే వెళ్ళట్లేదు, ఏం చేస్తే అవుతుందో నాకైతే అర్థం కావట్లేదే. ఓకే ఓకే, మనమైతే ఇక్కడ స్టిక్కీ బాంబులు అయితే పెడదాం, దీని ద్వారా అయినా మనమైతే పైకి వెళ్తామని చెప్పేసి. ఒకవేళ ఆ విధంగా జరిగినట్లయితే ఇంకా ప్రాబ్లమే లేదు, మనమైతే అందరం కలిసి చూస్ చేసినట్లు కూడా ఉంటుంది. అరే సించాన్ కొంచెం ముందుకు రావచ్చు కదరా, దెబ్బలు తగులుతాయని తెలిసి కూడా అక్కడే ఉండాలా? అరే కానీ మనమైతే ఇన్ని స్టిక్కీ బాంబులు అయితే పెట్టాం కానీ అయినా కూడా ఏం సపోర్టు రాలేదబ్బా, ఇదేం కామెడీ నాకు అర్థం కాకడుగుతున్నాను. అయ్యా బాబో, మనం ఇంకా ఆ మాట్స్ని అలా పేల్చుకుంటూనే సరిపోతున్నట్టుంది, నాకైతే అర్థం కావట్లేదు. అది మాత్రం ఓపెన్ అయితే అస్సలు అవ్వట్లేదు. ఏముందో ఏంటో అబ్బా, కొంప తీసే అందులో కనుక కవ్వేం లేదు కదా, ఒకవేళ ఉన్నట్లయితే ఈ విధంగా యాక్ట్ చెయ్యరే. సర్లేండి, ఏదో ఒకటి మొత్తానికి మనమైతే లోపలికైతే వచ్చేసాం కదా, తన్నుకొని అటు ఇటు ఇటు అటు తన్నుకుంటూనే వచ్చాం. కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా. కానీ ఈ ప్లేస్ చూడడానికి మాత్రం ఆ ఆవులు పెట్టిన ప్రదేశంలానే ఉందబ్బా. చూద్దాం ఆగండి, మనమైతే దగ్గరికి వెళ్ళి. కానీ ఇది వస్తుందో లేదో నాకైతే అంత నమ్మకం లేదబ్బా, ఎందుకంటే చాలా అంటే చాలా గట్టిగా పెట్టినట్లున్నారు. కానీ ఏంటబ్బా లోపల నుంచి సౌండ్ వస్తుంది? ఇంకేంటి అంతగడు బాబు, నాకైతే ఆవుల సౌండ్ వినబడుతుంది. కాకపోతే ఎక్కడి నుంచి అంతగడు బాబు, నాకైతే సరిగ్గా వినబడుతుంది కానీ ఎక్కడి నుంచో కనిపించట్లేదు. కొంప తీసా బయట నుంచే ఏంటి? అచ్చా, అసలు ఆ విధంగా జరగడానికి వీల్లేదు. కాకపోతే ఒకసారి చూడంతగడు బాబు. అరే లోపల నుంచి చూసావా? వామ్మో, అయ్య బాబు ఎంతగడు బాబు, లోపలైతే చాలా అంటే చాలా దారుణం జరుగుతున్నట్లుంది. అక్కడ ఆవులైతే ఎలా నించొని ఉన్నాయి చూసావా? అవును రా శించాన్, ఖచ్చితంగా ఆవులేవి. మనమైతే ఇంకా విజృంభించాల్సిన సమయం వచ్చేసింది. వామ్మో, ఏమన్నా ప్లాన్లు వేసారా మీరు? మీరు ఏం వేసినా కూడా నన్ను అయితే ఏం చేయలేరు. నా గురించి పూర్తిగా తెలిసిన విషయమే కదరా, నా గురించి తెలిసి కూడా ఎందుకు ఈ విధంగా చేస్తారు? ఓకే ఓకే రా శించాన్, పద లేట్ చేయకుండా వెళ్దాం. అరే నేను దగ్గరికి వెళ్ళి ఎంత కొట్టినా కూడా అవ్వలేదు, కానీ ఇదేంటబ్బా ఒక్క ఘనత ఈ విధంగా అయిపోయింది? వామ్మో నాకంతా కామెడీగా అనిపిస్తుంది అబ్బా. ఓకే ఓకేలేండి, మనమైతే ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. లోపల ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరు కనిపించట్లేదు. హలో, ఎస్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? అరే ఆవులు ఉన్నాయి కానీ ఎవరు కనిపించట్లేదు. అయ్య బాబోయ్, అరే ఏంటబ్బా వీళ్ళందరూ? ఆహా, మీరేనా నాన్న? మీరే కదా ఈ విధంగా ఆవులు తెచ్చి ఈ విధంగా చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా చేయడానికి? ఒకరి సొమ్ము వచ్చేసి ఈ విధంగా తిన్నోళ్ళు ఎక్కడికి బాగుపడ్డారు, అర్థమైందా? ఆహా రండ్రా రండ్రా, మీరు ఎంత కొట్టినా కూడా నేనైతే ఓచుకోవడానికి రెడీగా ఉన్నాను. మీకు ఎలా కొడతానంటే అలా కొడతాను, జస్ట్ మాట్లాడదామని చెప్పేసి వస్తే ఈ విధంగా చేస్తారా నన్ను? నన్ను ఎంత చేసినా ఏం చేసినా నాకైతే ఏం కాదు. రేషించాను అర్జెంటుగా ఇట్రా, నువ్వు అక్కడ ఉంటావు ఏంట్రా? ఓకే ఓకే, మొత్తానికి మనమైతే ఇక్కడికి వచ్చేసాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎంట్రన్స్ లోనే నాకు తెలిసినంత వరకు, అరే ఇదే నా ఎంట్రన్స్ వచ్చేసరికి, ఈ ఎంట్రన్స్ ఏ, మనమైతే ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ఎగబడుకుంటూ వచ్చేస్తున్నారు. ఆహా రండ్రా అన్న రండి, మీరు ఎంత వచ్చినా కూడా మీకు చావు తప్పదురా. నా చేతిలో ఏ గన్ ఉందో చూసారు కదా, షార్ట్ గన్ను, ఒకటే షాటు. మీరు ఎంత లేచినా కూడా పటా పట్ పటా పట్ పడిపోతూనే ఉంటాయి. అయ్యో బాబోయ్, ఇంకా ఎంతమంది కొడతారా? ప్లీజ్ రా, మీకు దండం పెడతానరా. లాస్ట్లో ఉండండి, నాకు కావాలరా బాబు, వదులుతారా లేకపోతే చంపేయమంటారా, మీ ఇష్టం. మీరు వెళ్ళిపోతే మీకు మంచిది. వీళ్ళైతే వెళ్ళేలా లేరు కానీ మనమే కానిచేద్దామండి. కానీ వీళ్ళకి ఎంత కొట్టినా కూడా వీళ్ళు ఎందుకు అవ్వట్లేదో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా. ఓకే మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయారు. ఓహో ఇంకా లెగిస్తావా? సరే సరే లేకండి, మీ ఇష్టం. ఓకే మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది. అరే ఇక్కడ చూడడానికి ఎవరబ్బా? ఆహా ఇతనే అనుకుంటా, నాకు తెలిసినంత వరకు మేనేజర్. హలో సార్. నమస్తే సార్. చాలా అంటే చాలా బాగా నడుస్తున్నట్లుంది బిజినెస్ వచ్చేసరికి. అది అది సారీ బాబు, నన్ను జైల్లో పెట్టేయండి, కావాలంటే నన్ను ఏమీ చెయ్యొద్దు ప్లీజ్. ఏంటి నిన్ను ఏమీ చెయ్యొద్దా? ఆహా నన్ను చంపేద్దామని చెప్పేసి చూశారు కదరా, జస్ట్ నేను మాట్లాడదామని చెప్పేసి వస్తే ఈ విధంగా చంపేద్దామని చూశారు. అరే ఏంట్రా లెగ్గిస్తున్నారు ఏంట్రా? దెబ్బ పడినా కూడా లెగ్గొడదంతే, అర్థమైందా?
ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మీరైతే చూసారు కదా, చాలా అంటే చాలా కష్టపడి మనమైతే కంప్లీట్ చేసాం. వీళ్ళని కంప్లీట్ చేయడం కన్నా మనమైతే అక్కడ నుంచి ఈ ప్లేస్ గురించి వెతకడమే చాలా అంటే చాలా టైం అయితే పట్టింది. బై ది వే, ఏదో ఒక విధంగా మనమైతే ఇక్కడ వెతుక్కుంటూ చాలా అంటే చాలా కష్టపడి రావడం జరిగింది. మొత్తానికి మీరైతే చూసారు కదా, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ఏ దొంగ వెత ఉన్నా కూడా మీరైతే ఫోన్ చేసి చెప్పేయండి ఎవరికైనా సరేనా. మీ కళ్ళ ముందు ఏం జరిగినా మీరైతే అసలు ఊరుకోకూడదు. మరి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.